పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు, పార్టీలు మారే వారిని కాకుండా ప్రజల కోసం పనిచేసే వారిని గెలిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని దేవి ఫంక్షన్ హాల్లో బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు పార్టీల నాయకులు వారి రాజకీయ స్వలాభం కోసం, వారు ఆర్థికంగా సంపాదించుకోవడం కోసం వారి రాజకీయ ఎదుగుదలకు పార్టీలు మారని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి, చెల్ల నారాయణ రెడ్డి, భూపాలపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు కన్నం యుగేందర్, రాజమౌళి గౌడ్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఆరు హామీల పేరు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా చేసే బాధ్యత మాది అని, అసలు ఆచరణకు అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఇంకొక కొన్ని రోజులైతే 6 నెలలు పూర్తయితున్నాం అనుకున్నాం. ఒక పార్టీని అధికారం నుంచి తొలగించగలిగినాము, రాక్షస రాజ్యం నుంచి ఈ రాష్ట్రాన్ని దూరం చేయగలిగినామని, కానీ జరిగిందేమి, టీఆర్ఎస్ని తప్పించగలిగినాం కానీ పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఇప్పుడు, ఏమైందయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నువ్వు గొప్పగా చెప్పినావు కదా, నేను అధికారంలోకి వచ్చాంటే December 9 నాడు అమలు చేసి చూపిస్తున్నాం అని మేము నిన్ను శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన ఏం చెప్తాడు అంటే, అవును నేను అనుకున్న నిజమే, నేను చెప్పిన మాట నిజమే, కానీ బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రాన్ని అప్రభా చేసింది, ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది కాబట్టి నేను చెయ్యలేకపోతున్నా అనే మాట మాట్లాడుతున్నాను. ఆ రోజు తెలియదా నీకు ఈ రాష్ట్రం ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నదో తెలియదా? అనేక సందర్భాల్లో మీరే మాట్లాడింది కదా, రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పింది కదా, బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా కూడా దోసుకున్నదని చెప్పింది కదా. అంత ఘోరంగా ఆర్థిక పరిస్థితి ఆ రోజే ఉన్నప్పుడు ఈ లక్షల కోట్లు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు హామీ మామూలు కాదు, కనీసం 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలే అమలు కావు. ఇంకా మిగతా 400 వాగ్దానాలు ఉన్నాయి, వాటి గురించి ఏం చెప్తారంటే మేము అధికారంకి వచ్చినాం కేవలం 6 గ్యారంటీల కొరకే తప్ప మిగతా వాటితో మాకు సంబంధం లేదు అనే మాట మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఉంది, ఇక టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఏ రకంగా ప్రజల్ని మోసం చేసిందో మన అందరికీ తెలుసు. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక పక్కన ఉన్నది, అమలుకు సాధ్యం కానటువంటి హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరో పక్క నిలబడ్డది. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రజల మంచి కొరకు పనిచేసేటటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకో పక్క నిలబడ్డది. ఈ 3 రాజకీయ పార్టీలు ప్రధానంగా ఈరోజు పోటీలో ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు, నిర్ణయం చేయాల్సింది మీరే. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి అవినీతిమయంగా పూర్తిగా కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారా? అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తారా? లేదా భారతీయ జనతా పార్టీ దేశ భవిష్యత్తును ఏ రకంగా నిర్మాణం చేస్తున్నదో నరేంద్ర మోడీ గారి గురించి ఆలోచించి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.